సికింద్రాబాద్ బోయినపల్లిలో ఎన్ఐఎంహెచ్ ఆధ్వర్యంలో దివ్యాంగులచే అవగాహన ర్యాలీని నిర్వహించారు. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీని చేపట్టారు. డిఫ్యూట్ డైరెక్టర్ బివి రామ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 8 స్కూల్ నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారని, ప్రజలతో స్ఫూర్తి నింపి హర్ ఘర్ తిరంగాణ నినాదాన్ని ప్రజల్లో చేరే విధంగా ఈ ర్యాలీని నిర్వహించామన్నారు. వారం రోజుల పాటు హెల్త్ క్యాంపులు, దివ్యాంగులకు ఐడి కార్డులు, రిజిస్ట్రేషన్లు, స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మన దేశం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం పొడుగున మొత్తం మేము ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ మన ఇండిపెండెన్స్ డే 15 ఆగస్ట్ ముందుని ఈ వారం అంతా స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇది 10th నుంచి ప్రోగ్రామ్స్ 15th వరకు జరుగుతాయి. ఈ భాగంగా ఏంటంటే మొత్తం మనం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, హర్ ఘర్ జెండా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఏంటంటే ఒక స్ఫూర్తి అందరిలో పెంపొందించడం కోసం ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలోని మా స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారు, దివ్యాంగ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళతో పాటు అందరూ చాలా స్కూల్స్ నుంచి కూడా వచ్చారు. ఇక్కడ మన పల్లవి మోడల్ స్కూల్ వచ్చింది, ఎన్సీసీ నుంచి వచ్చారు, ఇంకా చుట్టుపక్కల చాలా కాన్వెంట్స్ స్కూల్స్ కూడా వచ్చాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒక ర్యాలీ క్రియేట్ చేసి జనరల్ పబ్లిక్లోనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక ఏంటంటే ఒక దేశభక్తి స్ఫూర్తిని క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీని ఇవాళ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ అవుతాయి. అండ్ రేపు ఏంటంటే మా దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్.